హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీ బ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో బియ్యం లేకుండా జొన్నపిండితో క్రిస్పీగా ఉండే దోశని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను బరువు తగ్గాలనుకునేవారు కానీ లేదంటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే వారికి ఈ విధంగా జొన్నపిండితో దోశని ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అండ్ టేస్టీగా తిని ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు మరి లేట్ చేయకుండా ఈ జొన్నపిండి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ జొన్నపిండి దోశ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పును వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న మినపప్పులోకి మినపప్పు మునిగే వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టి ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి అదేవిధంగా మరో బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులను వేసుకొని అటుకులను కూడా ఒక రెండు సార్లు వాష్ చేసుకున్నాక వాటర్ పోసుకొని ఒక రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులను కూడా నానబెట్టుకోవాలి ఈ మూడిటిని కలిపి అయినా నానబెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఈ మూడిటిని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మినపప్పును వేసుకోవాలి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే నానబెట్టుకున్న మెంతులను కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిలోకి మనం జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల జొన్నపిండిని తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా ఒక కప్పు వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోకి మరికొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని అలానే మరో కప్పు జొన్నపిండిని కూడా యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల జొన్నపిండిని అయినా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను ఇలా కలుపుకున్న పిండిని మరోసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మరోసారి మిక్సీ పట్టుకోవడం వల్ల జొన్నపిండి మిన్నపిండి అనేది బాగా కలుస్తుందండి ఇలా రెండోసారి కూడా మిక్సీ పట్టుకున్నాక చూపిస్తున్నానండి పిండిపైన నూరుగా వస్తే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మూత పెట్టి రాత్రంతా వదిలేయాలండి ఈ పిండిని కనీసం ఎనిమిది నుంచి పది గంటల వరకు పెట్టుకోవాలి అప్పుడే మనకు దోశలు చాలా చక్కగా వస్తాయి నేను ఇక్కడ ముందు రోజు గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మూత తీసి మీకు చూపిస్తున్నానండి చూడండి మనకు పిండి చక్కగా పులిసింది ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని పెన్నని మీడియంగా వేడి చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళను చిలకరించుకొని ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని దోశని వేసుకోవాలి ఇవి మామూలు దోశలు వచ్చినట్టే వస్తాయండి దోశలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో లో పెట్టుకోవాలి దోశలు వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన పిండి అంతా ఉడకనివ్వాలి పిండి ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఆయిల్ వద్దనుకుంటే నెయ్యినైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా దోశ అంతా నాలుగు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి దోశ అంతా కాలిన తర్వాత రెండో సైడ్ టాన్ చేసుకొని అటు సైడ్ కూడా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన దోశలన్నిటిని వేసుకోవాలండి ప్రతిసారి ఇలా వాటర్ని చిలకరించుకొని క్లీన్ చేసుకోవడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి లేదంటే మెత్తగా వస్తాయి ఇంతేనండి జొన్న దోశలు రెడీ అయిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఇంతేనండి జొన్న దోశలు రెడీ అయిపోయాయి నేను ఈ దోశన్నీ అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను మరి ఈ అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అల్లం చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి అల్లం ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఆరు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ పుట్నాల పప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ధనియాలని వేసుకొని వీటిని అన్నిటిని కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా వేగే వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక రెండు వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటినన్నిటినీ వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి అలానే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు వేగనివ్వాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ బెల్లంని కూడా వేసుకొని బెల్లం కరిగే వరకు వేగనివ్వాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఫైన్ ఫేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి చూశారు కదా అల్లం చట్నీ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ ముందుగా వేసుకోవడం మర్చిపోయానండి అందుకే ఇక్కడ వేసుకుంటున్నాను ఇంతేనండి చట్నీ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీని ఇడ్లీలోకి దోశల్లోకి దేనిలోనైనా సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సలహాలు సూచనలను కూడా కమెంట్లో షేర్ చేయండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ